క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు యేసు నామములో మీకు శుభములు. సామాన్య కాలం ప్రదివ ఆదివారం. ఒకే దేవుడు, ముగ్గురు వ్యక్తులు, పిత, పుత్ర, పవిత్ర ఆత్మ. ఈ ముగ్గురు వ్యక్తుల మధ్య పరస్పర ప్రేమ, ఐక్యత, అవగాహన, సమిష్టి కార్యం ఉన్నాయి. వారు ఏ పని చేసినా ముగ్గురు యొక్క ప్రమేయం ఉంది, ఒకే దేవుడు. అదే సమయంలో ఈ ముగ్గురు వ్యక్తులకి మూడు ప్రధానమైన అంశాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క అంశం ఆపాదించబడ్డది. పితి అయిన సర్వేశ్వరుడికి సృష్టికర్తగాను, సర్వేశ్వరుల్లో రెండో వ్యక్తి అయినటువంటి క్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించి మానవుడిగా దేవుడిగా ఈ రక్షణ కార్యాన్ని మానవులందరూ కూడా అందించాడని, మూడో వ్యక్తి అయిన పవిత్రాత్మ దేవుడు రక్షణకు పవిత్రీకరణకు కావలసినటువంటి వరప్రసాదాలను ఇస్తూ మనలో జీవిస్తూ మనకి జ్ఞానబలాన్ని అందిస్తూ సైతానుకు వ్యతిరేకంగా పోరాడేటువంటి బలాన్ని అందిస్తూ మనల్ని పరిశుద్ధతలో నడిపిస్తుంటాడు. ఈ విధంగా ముగ్గురు వ్యక్తులు ఈ యొక్క మూడు అంశాలని ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యక్తి ఆపాదించబడి ఈ విధంగాను ముగ్గురు వ్యక్తులైనప్పుడు కూడా ఒకే దేవుడుగాను ఉన్నారు. ఈ ముగ్గురు వ్యక్తులు ఈరోజు మనం ప్రత్యేకంగా స్మరించుకుంటూ పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేనని అనేక సార్లు మనం చెప్పుకుంటూ ఈ ముగ్గురికి గౌరవాన్ని మనం ఇస్తూ ఉన్నాం, వాళ్ళ యొక్క నామాన్ని గణపరుస్తున్నాం. మనం సిలువ గుర్తు వేసినప్పుడల్లా వీరిని స్మరించుకుంటూ ఉన్నాం. అనేక సందర్భాలు ప్రతిరోజు మనం వేసి ఈ యొక్క మన దేవుడైనటువంటి పితైన సర్వేశుణ్ణి, పుత్రుణ్ణి, అదేవిధంగా పవిత్రాత్మ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాం. ఇది శక్తివంతమైనటువంటి ఈ యొక్క సిలువ గుర్తు శక్తివంతమైన ఆయుధం. ఇది సైతానికి వ్యతిరేకంగా మనం చేసిన పోరాటంలో శక్తివంతమైనటువంటి ఆయుధం. అదేకాక మన దైనందిన జీవితంలో ప్రతి కార్యానికి ముందు ఈ సిలువ గుర్తు మనం వేస్తూ ఉన్నాం. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆమేన్.